Hey. Hey, hey! Hey, 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 రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. కనులి ముద్దులాడగా కలలి కన్నుగీటగా కసిగా, రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. భయం వేస్తుందా? నాకేం లేదు, నీకే భయంగా ఉంది. నీ భావాలు మొహంలో తెలుస్తున్నాయి. చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడియారకున్నది, నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడి తెలిపింది కన్నెగళమే మనువాడలేదని. ఓ పువ్వు పోసింది ఒడిలో తొలి ప్రేమల్లే, మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో. ఒరిగినా ఒరిగినా హత్తుకొనే ప్రేమ నీ పిలుపే పిలిచే వలపై తదవుల్లో దాగి, రేపుతున్నదొక రాగం ఎదలో సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. కనులి ముద్దులాడగా కన్నుగీటగా కసిగా, రేపుతున్నదొక రాగం ఎదలో సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. ఎందుకు భయం? కలిసి వెళ్తున్నాగా. సొగసులే సోకిన వయసుకే దీప
శతకోకిలలో ఎదలేడైలేకి రేపుతున్నదొక రాగం ఎదలో సోదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా కనుడి ముద్దులాడగా కలని కన్నుగీతగా కసిగా రేపుతున్నదొక రాగం ఎదలో సోదలా రేపుతున్నదొక మోహం నదిలో అలలా మీ వాచ్ ఆగిపోయింది ఇప్పుడు 4:50. నేనంటే నా వాచ్కి ఇష్టం ఆగిపోయింది. డేట్ మాత్రం కరెక్ట్, April 14. ఇవాళ ఉగాది కదా, వాళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ ఇందులో రాసి పెట్టేద్దాం. అక్కర్లేదు, మా వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు నేను టేప్ చేసి ముందే రెడీగా పెట్టాను. కరెక్ట్గా 100 నిమిషాల తర్వాత వినిపించేటట్టు టేప్ రికార్డర్ని ఇంట్లో సెటప్ చేసి ఉంచాను. నూరేళ్ళు మనం సంసారం చేసిన సంతోషం నాకు కలిగిందండి. మన ప్రణయ కావ్యం అవరో నిపిట నిజమైన ప్రణయం ఈ లోకానికి ఆదర్శం. నేను రంజని మాట్లాడుతున్నా, టేప్ రికార్డర్ నుంచి మాట్లాడుతున్నా. అమ్మా నాన్న మీరిద్దరూ వినాలని, నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన చంద్రంతో కలిసి జీవించడానికి మీ ఆస్తి అంతస్తు అడ్డుగోడలుగా నిలబడ్డాయి. మృత్యు ఒక్కటే మమ్మల్ని సన్నిహితులు చేస్తుంది. ఆ మృత్యుదేవతకి మేమెంతో రుణపడి ఉంటాం. చంద్రాన్ని నేను ప్రేమిస్తే ఆత్మహత్య చేసుకుంటానని అమ్మ అనుక్షణం నన్ను బెదిరించేది. చంద్రంతో మాట్లాడినట్టు తెలిస్తే అతన్ని చంపేస్తానని నాన్న భయపెట్టేవారు. మీకు అలాంటి కష్టం కలగకుండా మేము ఆత్మహత్య చేసుకోబోతున్నాం. చంద్ర, చంద్ర, నాకు ఇష్టమైన నీ చిరునవ్వు నేను ఇప్పుడు చూడాలి. అదే అదే నా ఆఖరి కోరిక. ఇది నవ్వు నవ్వు చంద్ర, ప్లీజ్ చంద్ర నవ్వు చంద్ర, నా కోరిక తీర్చు నవ్వు చంద్ర. ఒక్కసారి ఒక్కసారి నవ్వు చంద్ర, చంద్ర చంద్ర ప్లీజ్ చంద్ర నవ్వు ప్లీజ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ సే నవ్వు చంద్ర ప్లీజ్ ఒక్కసారి చంద్ర. నేను 1-2-3 జంప్ అని అంటాను, దూకేదా. One.
One. Two. చాప్లన్ చలపతి గారిని పరిచయం చేయక్కర్లేదు. ఎ గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్, ఒక కళా తపస్వి, లోకులందరినీ నవ్వించడమే తన జీవిత లక్ష్యం అనుకునే వ్యక్తి. Ha ha ha!
కంతెలియని పాప పిల్లలారా నీ పాడతానని ఎవరో మైక్తో చెప్పినట్టున్నారు అందుకనే అది సిగ్గుపడిపోయి ఇలా చంద్రు చంద్రు రే డాక్టర్ గారు నేను చాప్లని చలపతిగా మేనమాన్ అంటే వాడికి నా మేనల్లుడు ఎంత ఖర్చైనా పర్వాలేదు మా వాడిని కాపాడండి డాక్టర్ మా వాడు బతుకుతాడంటారా దిగులు పడకండి నా బిడ్డ నువ్వే కాపాడాలి ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ చంద్రంగాన్ని ఉరి తీయాలి భూషయ్య గారు విట్నెస్లన్నీ పక్కడ్బందీగా ఉన్నాయి వాడు తప్పించుకోలేడు నా శత్రువుని ఉరి తీసే రోజున మీకు స్వర్ణాభిషేకం చేస్తాను చావాలనుకున్న నన్ను కష్టపడి కాపాడి ఉరి తీయించాలని ఎందుకు కంకణం కట్టుకున్నారు నాకు అర్థం కాలేదు నన్ను అక్కడ వదిలేచ్చు రంజని చంద్ర చంద్ర నువ్వు ఇలా ఆవేశపడకూడదు వాదన కోసమో కేసు కోసమో వాళ్ళు ఎన్నో చెప్తారు రంజనిని మనసారా ప్రేమించినట్టు చంద్రన్ చెబుతున్నాడే తప్ప రంజని అతన్ని లవ్ చేయలేదు చూసారా తప్పుడు కేసు ఎలా బనాయిస్తున్నారు వాళ్ళు నేను ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఐల్ కిల్ దెం చంద్ర సారీ రంజనికి చెందిన ఆస్తిపాస్తులన్నీ తాను అపహరించి ఆనందంగా బ్రతకాలని చంద్రం పన్నాగం అది పగటికెళ్ళాని తెలియగానే చంద్రం ఆగ్రహంతో రంజనిని తన వెంట తీసుకెళ్లి ఆమెను అనుభవించి రేప్ చేసి ఆమె వద్ద ఉన్న నగలు డబ్బు అపహరించి కొండ శిఖరంపై నుంచి తోసి హత్య చేసి ఇప్పుడు మనకి అనుకూలంగా ఉంది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా ఎంత పెద్ద అబద్ధం చెప్పాడు కోర్టు వారు కనికరించి నా గురి శిక్ష వేసినట్టయితే నేను చనిపోయిన రంజని మళ్ళీ ఒకటవుతాం నేను ఆ రోజే చనిపోవలసిన వాడినండి వాయిదా పడ్డ సావుకి ఇప్పుడు తేదీ నిర్ణయిస్తున్నారు అంతే చంద్రం మీద ఆరోపించబడిన దొంగతనం మానభంగం హత్య వీటిలో ఏ నేరము నిరూపించబడలేదు ఇది ప్రేమికుల ఆత్మహత్య ప్రయత్నమని సాక్ష్యాలతో కోర్టు వారి ముందు నిరూపించబడింది లవ్ ఫెయిల్ అయిందని యువతీ యువకులు విరక్తి భావంతో ఆత్మహత్యలకి పూనుకుంటున్నారు కానీ ప్రేమకు చావు పరమార్థం కాదు భగ్న ప్రేమికుల ఆత్మహత్యలు పత్రికలలో వాటికి ఇవ్వబడుతున్న ప్రాముఖ్యత ఉల్లాసంగా బ్రతకాల్సిన యువతీ యువకుల్ని పిరికి వాళ్ళని చేసి సమాజ శ్రేయస్సుకి ఎంతో అపకారాన్ని చేస్తున్నాయి ఇండియన్ పీనల్ కోడ్ 309 సెక్షన్ ప్రకారం చంద్రానికి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పిస్తున్నాను నాకు ఉరి శిక్ష వేయండి ఒక నిమిషం ఎవరా నాకు ఉరి శిక్ష వేయండి ఎవరా చచ్చిపోవాలండి ఎవరా నాకు ఉరి శిక్ష వేయండి ఎవరా నేను బతకాలండి నాకు మాయ
నా కోసం చాలా కష్టపడ్డావు. వృధా ఖర్చు, స్ట్రెయిన్, ఏం ప్రయోజనం? చావు తప్పించిన జైలు శిక్ష తప్పించలేకపోయానే. పెద్దింటి ఆడపిల్లలను ప్రేమించగానే సరే, దానిలో ఉన్న ఇబ్బందులు తప్పించుకోవడానికి ఉపాయాలు కూడా తెలియాలరా. పిల్లరు ఆత్మహత్య చేసుకోవాలి ఇద్దరు. దమ్ముళ్ళని ఇలాంటి చవిటికి ఎందుకు రాయ ప్రేమాయడం? లవ్ అంటే ఫైట్ చేయాలి, ఆఖరి వరకు పోట్టాడాలి. అందులో ప్రాణం పోతే అది హీరోయిజం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అది పిరికితనం, మూర్ఖత్వం, పేడితనం. చంద్రం, ఇది నీకే కాదురా, లవర్స్ అందరికీ చెబుతున్నా. కావలిస్తే ఊరూరా తిరిగి మైక్ సెట్లు పెట్టి మీటింగులు పెట్టి చెప్తాను. ఎరా, అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నీకెన్నో జీవిత సత్యాలు తెలిసింది. ఒక బోధి వృక్షం లాంటిదిరా. నువ్వు చూస్తుండగానే ఏడాది ఇట్టే గడిచిపోతుంది. నువ్వు మనస్సును నేను వస్తాను.
ఆ పైగారికి వాళ్ళు విడుదలా? వెరీ గుడ్, నేరస్తులు వస్తారు వెళ్తారు, మేం జైల్లోనే ఉండాలి, మరాతది, వి స్టే ఆన్ ఫర్ ఎవర్. అబ్బాయి గారికి దేవుడు అంటే నమ్మకం ఉందా? దండం పెట్టుకో, జన్మలో ఈ కాంపౌండ్ లోకి రాకూడదని. దేవుడు ఎక్కడ? ఇది మీకు సంతోషం, బ్యాగ్ నీదే. ఆవిడ చెక్ చేశారులే. వస్తామండి. నిన్న ఈ డాన్స్ స్కూల్ కిందకు తీసుకొచ్చానని తెల్లబోతున్నా. ఇంతకు ముందున్న మాస్టర్ బొంబాయి వెళ్లారు, ఆయన వెళ్ళాక ఈ డాన్స్ స్కూల్లో పెద్దలందరూ మెప్పు పొందిన నిన్ను తప్ప మరొకరిని మాస్టర్గా నియమించలేకపోతున్నా. నీకోసమే సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. ఏమంటావు చంద్ర? ఒరే కొంచెం ఇవ్వరా. నేనివ్వను. నిన్న నువ్వు మిఠాయి తినేటప్పుడు నేను అడిగితే నాకు పెట్టావా? నేను ఇవ్వను. అమ్మ నీకు 5 పైసలు ఇచ్చిందిగా అన్నయ్య. అరే లోపలికి రారా, చంపుతా. అన్నయ్య ఒరే చంద్రం వచ్చావా? ఎలా ఉన్నావురా? నేను ఊరెళ్ళటం వల్ల నీ సంగతి బొత్తిగా మర్చిపోయాను, అందుకే నువ్వు విడుదలయ్యే రోజు రాలేకపోయాను. కులాసా? నేను ఆ రూమ్కి వెళ్తాను. చంద్రం అరే నీకు ఆ రూమ్ వద్దు, వేరే గది నీకోసం రెడీగా ఉంచమని ఓనర్తో చెప్పా. పర్వాలేదు, ఎక్కడే ఉంటా. లేదురా, నా మాట విను, నీకు ఆ రూము అది నీకు నచ్చదురా. అదే అది అవునరా చంద్రం, నీకేవిడి తెలియదు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను చేరదీశా, పేరు రుక్మిణి, మన భావుందే. అదేరా మీ చిన్నమ్మ, దానికి పురుడు వేయడానికి వచ్చింది మంత్రసానిగా. పాపం విధవ, ఒకరోజు తన కన్నీటి కథంతా చెప్పుకు నేర్చింది, అది విని జాలిపడ్డాను. దానికి సాయం చేద్దామని పెళ్లి చేసుకున్నాను. నీ రూమ్ దానికి ఇచ్చాను. సరే నేను వేరే ఇంట్లో ఉంటాను. చంద్రం మేడ మీద రూమ్ ఉందిరా? వద్దు, రేపు మరో జాంబోతి వస్తుంది, మూడు లేసింది, కథ చెప్తుంది, మీ జాలిగుండు కరుగుతుంది, చేరదీస్తారు. ఆవిడ కొంచెం నా రూమ్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. నలుగురు చొప్పున వరుసగా నుంచోండి, పొడుగా ఉన్నవాళ్ళు వెనకాల నుంచోండి. బేసిక్ స్టెప్స్ దగ్గర నుంచి మొదలెడదాం. వాచ్. టక్ 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 టక్. మెల్లిగా చేయండి ముందు. రెడీ? రెడీ. 1 2. చెకప్ చేయలేనండి, నన్ను క్షమించండి. నేను ప్రతిసారి 1 2 3 అనేటప్పుడు నా వల్ల కావట్లేదు. ఇదొక ఛాలెంజ్ గా తీసుకుని ఇప్పుడే మనోనిబ్రంతో ఉండాలి చంద్రం. ఇది నీ జీవితంలో 2వ భాగం అనుకో. ధైర్యంగా ప్రిపేర్ అవ్వు. ఎలాంటి గాయాన్నైనా నయం చేసే శక్తి కాలానికుంది.
ఆత్మహత్య? ఒక చిన్న రాయి దొల్లి పడితేనే ఇంత భయపడ్డారే, ఇంత పెద్ద లోయలోకి ఎలా దూకుతారు? ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు. ఏమిటి, అత్తమామల సాధింప? నాకు అసలు పెళ్ళే కాలేదు. లవ్ ఫెయిల్యూరా? ఇంకా లవ్ చేయడం మొదలు పెట్టలే. మరి పరీక్షలు ఫెయిల్ అయ్యాను. సిగ్గులేదు? ఉంది, అందుకే ఇది. ఇంతవరకు నేను ఎందులోనూ ఫెయిల్ కాలేదు. ఆత్మహత్య చేసుకోవడంలో అర్థం లేదు, దానికి మించిన పిచ్చితనం లేదు. స్వానుభవంతో సలహా ఇస్తున్నాను, వినకపోతే మీ ఇష్టం. ఏమిష్టం? అలా మీరు వెళ్ళిపోగానే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతే? ఇక మీ వల్ల కాదు. ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం ఓ క్షణంలో కలిగే బలహీనత. ఆ క్షణం గడిస్తే చాలు, అది గడిచింది. ఆత్మహత్య చేసుకోవాలని మీరు పట్టుబడితే దానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఏమంటే, ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరినీ కనిపెట్టి కాపాడడం నా ఉద్యోగం కాదు, నా ఉద్యోగం వేరే. చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండాలి. మనసు ఎక్కడో షికారులు కొడుతూ ఒళ్ళు మాత్రం ఆడిస్తే ప్రయోజనం ఉండదు. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ, డోంట్ స్పాయిల్ ది క్లాస్. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రా. వెళ్ళు వెళ్ళు. పొజిషన్స్. If you don't mind, a small presentation. ఎందుకు? మిమ్మల్ని కాపాడినందుక. నో థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడికెళ్ళినా నీడలా నన్ను ఫాలో చేస్తున్నావు ఎందుకమ్మా? నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలా అని. చూడమ్మా, నేను నీ ప్రాణం కాపాడిన మాటే నిజమే, కానీ ఎందుకు కాపాడానా అని బాధపడేట్టు చేయకు. నేను నిన్ను లవ్ గివ్ చేస్తున్నాను అనుకుంటూ నా వెంట పడుతున్నట్టయితే ఐఎమ్ సారీ, ఎందుకంటే నువ్వు ఊహించుకున్నట్టు నేను రొమాంటిక్ హీరోని కాదు పాటలు పాడడానికి. పట్టి రాయిని. హలో, ఏం ఫోటో తీసావు? నేను రాయిని ఫోటో తీశాను. టట్.
up and clam. What? Hold it. Babu. Chandra, ये अम्मा मालनी, dance class कोत्ते का वचन student, वारं रोज़ लिंच सताई सुन्टे, मंचरोज का दानी वेल रमन्ना नो, master गर। ओहो, कुछ dance पढ़ो चटले। master गर कस्त कॉपर को आ, कुछ जागरत का नर्च को, कॉपर राकुंडा नेंचोस कुंटा नो। ये अम्मा नीचे तले पढ़ते लानो के? ओके। इकड़ क्यों चावा? Thanks, Chappali. Thanks, Chappali. I have a recommendation to you. Nemmadiga, dance in your chukundavani. Oh. Naku dance koncho. Ah, chala baga telusu. Stand erect. Straight ga nunchovali. Vonga kodadu. Dance lo ade modati paatham. Ivaldi kintena. ఈ తాళంలో చేయి చూద్దాం నీకింకా కాల నేనే వచ్చి ఆపమని చెప్పే వరకు నువ్వు చేస్తూ ఉండాలి ఓకే శాంతమూర్తి అసలు కోపమే రాదు నీకు తెలిసిన డాన్స్ ఏదైనా చెయ్యి అన్నారు నేను చేశాను అవుట్ అనుకో ముక్కు మీద వేలేసుకున్నారు నువ్వు డాన్స్ చేస్తూ ఉండమ్మా మాకు చూడాలనుంది అన్నారు అందరూ నా చుట్టూ కూర్చున్నారు చెయ్యి చెయ్యి అంటున్నారు
నేను చేస్తూనే ఉన్నాను, వాళ్ళు చూస్తూనే ఉన్నారు, వాచ్ తిరుగుతూనే ఉంది. ఓకే చప్పట్లు చాలు, నిలిపేయమ్మా అని రిక్వెస్ట్ చేశారు. నేను మానేలేదే, థ్యాంక్స్ చేస్తూనే ఉన్నాను. కొంచెం కాలు పిసుగుదు. అయ్యో నో పాప, ఇదంతా మీ అమ్మగారు వింటే ఎంతో సంతోషపడతారు. మళ్ళీ చేస్తాను. ఓకే సౌండ్ యా కమ్ ఆన్ దట్ యువర్ బాడీ స్టాప్ దట్ దట్ వన్స్ అగైన్ 1 2 యా మూర్చడుగుల కాలు చేతులు ఆడిస్తే దాని పేరు డాన్సా? ఒక గ్రేస్ లేదు సరే, ఒక గ్లామర్ ఉండద్దు? చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి మొహం. మీరంతా కళోద్ధారణ చేయలేదని ఎవడు ఏడ్చారు? హాయిగా పెళ్లి చేసుకుని ప్రపంచాన్ని పెంచుతూ పిల్లా పాపలతో కొంపలా ఉండొచ్చు కదా, ఇక్కడికి వచ్చిన అప్రాణం తీయడం దీనికి. ఎందుకు ఏడుస్తున్నా? అరే రే 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 రే, ఎందుకు నన్ను ఏడుస్తున్నా? జాడకూడదురా, ఇల్లక్కడ ఏడకూడదు ఏడకూడదు. నీకు చాక్లెట్ అంటే ఇష్టమా? పోనీ కుక్క అంటే ఇష్టమా? కుక్క ఎవడరా వీడు? పోనీ కోడి అంటే ఇష్టమా? కోడి హై గుడ్డు తినవా? కోటి కోటి కోతి నవ్వుతున్నాడు కోతి. కోతి ఏం తప్పు చేశాను నాయన, ఏం తప్పు చేశాను రా బాబు? దిగనా దిగనా, వద్దు వద్దు. అరే బుజ్జి, నువ్వు ఎప్పుడు మధ్యంటారా? రాత్రేనా? ఇప్పుడు మధ్యాహ్నం అయింది. అమ్మా అబ్బా అయ్యో. గుడ్ మార్నింగ్. వేలాడుతుంటేనే బుజ్జి కడ్డాడు, మానేశాడు. ఎవరి అబ్బాయి? అడ్రస్ వాడు చెప్పలేదండి, ప్రాణం తోడేస్తున్నాడు. సరే కిందకి దిగండి. నేను దిగనండి, కాలు కింద పెడితే ఏడుస్తాడు వీడు. అయ్యో కిందకి దిగండి. వద్దండి, మొదలెడతాడు సైరన్ వాడు. వద్దండి, చూడండి చూసారు, వద్దండి. మీరు తల కింద వేలాడితే బాగుండదు. వద్దండి. పోరా. సరైన సమయానికి వచ్చి కాపాడారు హీరోలాగా. మీ కారుకి ఏమైంది? ఓల్డ్ అయింది. రన్ స్కిప్ స్టాప్.
and skid, skid and stop. Poi ala agale. Stop. Control meche tulo undali. I mean kaadala. Watch me. Run, skid and stop. Ready ra? Ra. Stop, stop. Ramana. Malini. ఇప్పుడే ఉన్నావు? ఇప్పుడు నువ్వు అన్నదేమిటి? మళ్ళీ ఇంకోసారను? అది శిలోని పిల్ల మాస్టర్. ఇట్స్ ఓకే. ఎస్, నేను శిలోని పిల్లని. ఆయన ఉద్రేక పడ్డలో తప్పలేదు, కానీ దానికి నన్ను చేయమంటారు మాస్టర్. ఆల్ రైట్. ఓ చంద్ర, నాన్న లేడా? రూమ్ లో ఉన్నాడు. రే 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 రే, ఒక్క నిమిషం. మీ నాన్న, మీ నాన్న, మీ నాన్న ఎవరితోనో పోట్లాడి దెబ్బలు తిని వచ్చాడరా? ఎగిరి పడకుండా నవ్వుతూ మాట్లాడు. ప్రతి వ్యక్తికి మనసులో ఏదో గాయం ఉంటుంది. మీ నాన్నకు ఒంటి నిండా గాయాలే, వెళ్ళి ఓదార్చు. అలా చూడకురా, జరిగిందేమిటో చెప్తాను. చేయితేయండి. వార్నిష్ వేసినట్టు ఇల్లు మొత్తం కంపు కొడుతోంది. తాగేసి వచ్చి నోరు మూసుకుంటే సరిపోతుందా? ఏంటి కొడుకు మర్యాద? ఎక్కడికి పోయి ఎవరితో పోట్లాడేలా దెబ్బలు తినొచ్చా? నిజంగానే పోట్లాడాను. ఎందుకో తెలుసా? కూటికి లేని బ్యావర్స్ గాడు 10 మందిలో నిన్ను కూనికోరన్నాడు. ఆ రాస్కల్ పళ్ళు రాలగొట్టాను. నిజంగానే ముందు పళ్ళు 2 క్లోజ్ చూసావా? పోట్లాటలో దెబ్బలు తగిలిరా, నొప్పులు తెలియకుండా తాగొచ్చాను. అరే చంద్రం, నన్ను ఎన్నిసార్లు తిట్టినా నాకే అలవాటు పోతున్నా. ఏమెక్కొచ్చావు? 4 ఇడ్లీలో, 2 దోశలు, 3 పూరీలు. ఎన్నిసార్లు కాఫీ? అది మాత్రం ఒక్కటే. బుడ్డి బుడ్డి ఏడుస్తావు ఎందుకు? ఒట్టి బుడ్డి బుడ్డి అంటున్నారు, ముందున్న చిచ్చు వదిలేశారు. సరే, చిచ్చు బుడ్డి. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. సైలెన్స్! తిండి పోతులు అందరినీ డాన్స్ స్కూల్లో చేర్చుకుంటుంది. ఈ పద్మిని గారికి అసలు బుర్ర లేదు. ఈ మధ్య మాస్టర్ బాగా తిడుతున్నారు కదూ. ఇంకెప్పుడైనా క్లాస్ లో తిట్టారంటే స్టూడెంట్స్ ముందే ఆయనకి మంచి గుణపాఠం చెప్తాను. అలా ఇష్టం వచ్చినట్టు మాట ఎలా వహిస్తావు? చెప్పమ్మా, నేను చేస్తాను. మాస్టర్ నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు. నువ్వా పంచేలో? నా వల్లే అవుతుంది. ఆ నోటికి తాళం వేయడానికి ఒక్కటే దారి, కబాళ్ళ మీద పడి గట్టిగా వాటేసుకుని ఆ నోటిని ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకుంటూనే ఉండాలి. 5 నిమిషాల వరకు వదిలిపెట్టకూడదు. ఇంగ్లీష్ పిక్చర్లు పెట్టుకున్నట్టు కోలైపోతాడు. ఫైర్ బ్రాండ్ ఆగు. నేనా? నేనేదో సరదా మాస్టర్ని ఇమిటేట్ చేశాను. నీ వాలకం అంతా చూస్తూనే ఉన్నాను. ఆ సరదా వెనకాల నీకేదో స్వార్థం ఉన్నట్టు కనిపిస్తోంది. స్వార్థవా? ఇతరులను నవ్వించడం కోసం నువ్వు చంద్రాన్ని ఇమిటేట్ చేయడంలే. మరి చంద్రం గురించి మాట్లాడడానికి నువ్వు ఇలాంటి అవకాశాలు కల్పించుకుంటున్నావు. నీకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఇక్కడికి వస్తున్నది డాన్స్ కోసం కాదు. అది కాదు మేడం. అది కాదు, నేనే చెప్తున్నాను కదా. చంద్రాన్ని చూడడం కోసం, చనువుగా మెలగడం కోసమే నువ్వు ఇక్కడికి వస్తున్నావు. నీ మాటల్లో ఎప్పుడు ఏదో ఆరాటం ఉంటుంది. నవ్వులా? నా చూపుల్లో కొంటెతనం ఉంటుంది. ఫ్రాంక్ గా మాట్లాడతావా? వై నాట్. నీకు క్షమించాలి, కొంచెం వయసు దాటింది. నీ వయసు అందరినీ సందేహిస్తూ ఉంటుంది. నా వయసు? మాలిని, నన్ను విమర్శించడానికి నీ ఏడు సరిపోదు. నాకో ఈ కళాభారతికో నువ్వు మంచి పేరు తెచ్చి పెడతావన్న నమ్మకం నాకు లేదు. కబుర్లు కట్టి పెట్టేసి నిజంగా నీకు డాన్స్ మీద శ్రద్ధ ఉన్నట్టయితే, సిన్సియర్ గా నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నట్లయితే అది రుజువు చెయ్యి. రుజువు అంటే? ప్రూవ్ ఇట్, నిరూపించు. అది ఎలా నిరూపి?
నాకు తెలీదు. జగణ జం జం తక జగణ జం జం జగణ జం జం తక జగణ జం జం. ఎంతసేపు చేస్తావు?
నిన్న సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి చేస్తూనే ఉన్నావు. అంటే కంటిన్యూగా 16 గంటల సేపు డాన్స్ చేస్తూనే ఉన్నావు. ఏదో గిన్నిస్ రికార్డు వరల్డ్ రికార్డు అంటారే, దానికోసమా? కాదు, నాకు డాన్స్ లో ఇంట్రెస్ట్ ఉందని నిరూపించడానికి. మళ్ళీ మళ్ళీ ఓకే ఓకే, నీకు నిజంగానే డాన్స్ లో ఇంట్రెస్ట్ ఉందని ఒప్పుకుంటున్నాను. సరేనా? నాకు చంద్రం మీద ఇంట్రెస్ట్ ఉంది. దెబ్బ తగిలిద్ద పాప లేదా? ఇచ్చేమ్మా. నేను అది కొనుక్కోబోతున్నానమ్మా, ఇవ్వు ఇవ్వు. నేను చెప్పాగా ఇవ్వనని. ఇకెందుకమ్మా వాకింగ్ స్టిక్? నీకు మాలాగా ముసలితనం వచ్చాక అది ఉపయోగపడుతుంది. ఇచ్చేమ్మా. ఇది కావాలంటే చిన్నపిల్లడే కావాలి. చిన్నవాడంటే ఎంత ఉండాలి? నాలాగే ఇంత ఉండాలి. అయితే ఇచ్చేస్తావా? అయి చూపించు. చూడు చూడు ఇలా చూడు ఇలా చూడు చూడు ఇలా చూడు ఇలా చూడు. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? లేదు. లేదా? అది కాదు. అది కదా. అది కూడా కాదు. కానీ ఒకటి, ఆయనకి నా మీద అసలు ప్రేమే లేదు. ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆయన మనసులో ఏదో ఒక గాయం ఉంది, అదేమిటో తెలియడం లేదు. ఒక అమ్మాయిని లవ్ చేసి పెద్ద హిస్టరీ క్రియేట్ చేశాడమ్మా నా మేనల్లుడు. పిల్ల పెద్ద భాగ్యవంతుడి ఇంట్లో పుట్టింది, మనవాడు సామాన్యుడు కొడుకు. ఇది ఆ లవ్కు తెలియదు కదా. అడ్డంకులు ఎక్కువైన కొద్దీ ఆరాటం ఎక్కువైంది. ఇది తెలియని పిల్ల తల్లిదండ్రులు వద్దు వద్దు అన్నారు, పాత పల్లవే. అబ్బాయి అమ్మాయి ఎందుకు వద్దు అని పాడారు, పాత పల్లవే. ఒకటా రెండా 125 చిక్కులు, ఎన్నో బాధలు. మన చంద్రం కలిసి తీయించుకున్న ఫోటో ఆ ఫోటో స్టూడియోలో పెట్టుంచారు.
అది ఆ భూషయ్య గారు మనుషులు ఎవరో చూసి వెంటనే కొట్టారు. పోను. ఏమిటి ఈశ్వర, నన్నెందుకు అడగటం? ఫోటో స్టూడియో ఓనర్ నోట్లో పిడికిడి బియ్యం పోసే, ఫోటోకి దీపారాధన చూపించు, స్టూడియోలో లంకాదహనం జరిపించు, బిల్లు నాకు పంపు. ఓరి పిచ్చుక, నా దగ్గర నీ కుర్ర చేష్టలు మేరు పర్వతాన్ని. మీరు పర్వతం కావచ్చు, కానీ నేను పర్వత శిఖరం. మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. హలో, ఎవరు బోర్డు పర్వతమా? నేనే పర్వత శిఖరాన్ని. మీ ఎత్తు కేవలం 6 అడుగుల 2 అంగుళాలే. మా ఎత్తు చూసారా? 30 అడుగుల 3 అంగుళాలు. పట్టుపడితే ఆ చంద్రగాడికి ప్రమోషన్ ఇచ్చి పంపిస్తాను. సాధారణ ప్రమోషన్ కాదు, స్వర్గానికి ప్రమోషన్. మేళతాళాలతో ఈ బాధలు పడలేక వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. వాడి ప్రేమ కథ అంతా విన్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా మాలిని? ఇంకా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నా. వచ్చే వారం జరగబోయే ప్రోగ్రామ్ చాలా ఫెంటాస్టిక్ గా ఉండాలి. ఇది వికలాంగుల నిధి కోసం ఇస్తున్న ప్రోగ్రామ్, ప్రెస్టీజ్ షో. ఇందులో వయలిన్ డ్యూయెట్ కూడా ఉంది. అందులో నాతో కలిసి ఆడబోయేది మాలిని. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి బయలుదేరదాం. చీఫ్ గెస్ట్ రాలేదు. ఏంజల్లో పడ్డావయ్యా, హాల్ లో టైం బాంబ్ పెట్టాలని ఫోన్ వచ్చింది. లేకుండా అరుకు చేస్తున్నావు. అందరూ ప్రాణభయంతో ఉడాయిస్తున్నారు. మీ డాన్సర్స్ అందరూ పారిపోయి పావు గంట అయింది. అవును మాస్టర్, వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారు. ఎవరి కోసం నువ్వు డాన్స్ చేస్తావు? హాల్ అంతా ఖాళీయే. నువ్వు డ్రెస్ మార్చుకో. ఎవరున్నా లేకపోయినా ఇవాళ ప్రోగ్రామ్ జరగాల్సిందే.
సంగీతం త్యాగరాజ కీర్తనల్లి రాగమల్లుకున్న జీవితం తెగవాచి పోదా మారీచా నీచా రాజీ కొత్త మాజీ యోధా మాదాజీ నాదా మర్యాదే లేదా ఆయుధాలే వెలేకుందా ఆత్మవిశ్వాసం మాధోడు ఆయుధాలే వెలేకుందా ఆత్మవిశ్వాసం మాధోడు ప్రేమ తుప్పంటని చంద్రని పంటిది ఒలకు గెలుపు చివరకు మావే దేవు కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమ కంకితం త్యాగరాజ కీర్తనల్లి రాగమల్లుకున్న జీవితం కీర్తనల్లి రాగమల్లుకున్న జీవితం మాలిని మాలిని నీ డాన్స్ చూశాక ఊరెల్లాంటి నీ బొగ్గల్ని కొరుకు తినాలనిపిస్తుంది కానీ ఆ గడ్డంగాడి కోపం వస్తుంది అందుకని దిస్ ఇస్ చాప్లిన్ స్టైల్ థ్యాంక్ యూ సాయంత్రం సరస్వతి పూజ కదా బాగుందా నీకు బొమ్మలు వేయడం కూడా వచ్చేటి స్కూల్లో నాకు ఎన్నో ప్రైజులు వచ్చాయి ఈ బొమ్మ వేయడానికి కనీసం 2 గంటలు పట్టిందా 10 గంటలు పట్టింది నీకు చాలా ఒప్పుకుంది అది కొంచెం నవ్వుతూ చెప్తే ఏమో ఫైర్ బ్రాండ్ ఏం చేసినా సిన్సియర్ గా పట్టుదలతో చేస్తావు నిన్ను లవ్ చేయడం కూడా అంతే బుజ్జి
ఆ రోజు స్టేజ్ మీదే చెప్పాలనుకున్నాను. ప్రోగ్రామ్ లో ధైర్యంగా డాన్స్ చేసినందుకు మెనీ థ్యాంక్స్. అయ్యో ఏమిటి మాస్టర్ది, మీరు నాకు ఈ పోటీ అన్ని స్వీట్ షాక్స్ ఇస్తున్నారు. అలా మెలికలు తిరకు, థ్యాంక్స్ అన్నాను, చాలా బాగుందన్నాను. లవ్ చేస్తున్నాను చెప్పానా? వన్ మినిట్ మాస్టర్. ఏమిటి మాస్టర్ మీ మీద మీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఐ థింక్ యూర్ సఫరింగ్ ఫ్రమ్ అ టెరబుల్ కాంప్లెక్స్. ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి లవ్తో మాట్లాడితే వెంటనే అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందనుకోవడమేనా? చనువుగా మెరిగితే మీ కోసం విరహంతో అల్లాడుతుందని ముద్ర వేయడమేనా? ఎవరు సార్ అంత ఈగో మీకు? ఇష్టమైతే మీరు వచ్చి ఏదేదో మాట్లాడతారు, దానికి మేము ఓర్చుకోవాలి. కానీ మేము ఒక్క మాట మాట్లాడితే వెంటనే న్యాయం సార్. సారీ. శభాష్ మాజీ. ఇది పాత ఐడియానే, నువ్వు పాలిష్ చేసి మెరుగు పెట్టుకో. వాడు డైలీ వెళ్లే రూట్ నీకు తెలుసా? తెలుసు. అక్కడ పట్టుకో, నీ లూనాలో గాలుందా? ఉంది. మొత్తం తీసే, దిక్కులు చూస్తూ రోడ్డు పక్కన నిలబడి ఉండు. లూనా ఎక్కడో ఎత్తుకొచ్చినట్టుగా ఉండకు. ఏం చేయాలో తోచక సహాయం కోసం ఎదురు చూసే అమాయక పిల్లలా ఉండు. వాడికి నీ మీద కొంచెమైనా ఇది ఉన్నట్టయితే ఏది తప్పకుండా నేను చూసి ఆగుతాడు. ఎలుక పిల్లని వదిలిపెట్టు. సార్ సార్, తప్పు జరిగిపోయింది, ఎలకపోయి చేశాడు. క్షమించి అమ్మాయిని తీసుకెళ్ళండి. సో ఆ టైంకు నువ్వు వెళ్ళకపోతే మాల్ని ఏదైనా చిక్కుల్లో పడి ఉండేదంటావు? నే వెళ్ళకపోయినా అమ్మాయి తన్ని కాపాడుకుని ఉండేది. పైకి మరీ పీచు మిఠాయిలా ఉన్న అమ్మాయి మనసులో ఎంత తెగింపు, ఎంత తెలివి, ధైర్యం. షీ హాస్ గట్స్. నువ్వు ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటే నాకు మహా సంతోషంగా ఉంది. మీ మాట వినడం వల్ల అనవసరంగా కష్టాల్లో పడ్డాను, నాకు బాగా బుద్ధి వచ్చింది. పోండి అంకుల్. అమ్ముడు, ఈ లవ్ అనేది టప్పాకాయ లాంటిది. ఒకటి కాల్చగానే డమ్మాల మొహం మీదే పేలుతుంది, ఇంకోటి 10 నిమిషాలు పోయాక పేలుతుంది, ఇంకోటి పేలకుండానే తూసుమంటుంది. నువ్వెన్నైనా చెప్పు, నా మేనల్లుంటే కదా లాస్ట్ లో చిరంజీవిలో వచ్చి డిషన్ డిషన్ చేసి నేను కాపాడింది. ఆపదలో ఉన్న ఆడపిల్లని కాపాడారు తప్ప ఆయన మనసులో కొంచెం కూడా కోరిక అనేది లేదు. అందాక ఎందుకు అంకుల్ మనసులో చిన్న చలనం కూడా లేదు? నువ్వేంటి వాడి మనసును ఆపరేషన్ చేసి చూసావా? దొరసింగ్ క్లాస్కి రావట్లేదా? వాడు రాకపోవడమే మంచిది మాస్టర్. పగబెట్టిన మనిషిలా ఎగురుతున్నాడు, పిచ్చి పెట్టిన మనిషిలా తిరుగుతున్నాడు. సర్లే, నువ్వైనా క్లాస్కి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. జీవా, వన్ మినిట్. నీకు సింహళ భాష తెలుసా? కొంచెం తెలుసు మాస్టర్. స్వతంత్రానికి ఏమని అంటారు? విముక్తియ. నేను నిన్ను ద్వేషిస్తున్నాను అనడానికి? మమ్మ పదక్క సదహాస్మాదర్హాయ్. మమ్మ సరే, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అనడానికి? మంగుం బట్ట ఆదరే. మమ్మ బట్ట సరే. గుడ్ నైట్కి హొందరే.
వస్తా మాస్టర్. జీవా మాస్టర్, ఇది సింహళ భాషన చూడు. అలుట్ ఔరత్త శుభపట్టుమ. అవును సింహళమే మాస్టర్. అంటే ఏమిటి అర్థం? ఉగాది శుభాకాంక్షలు అని అర్థం మాస్టర్. హస్త సాంద్రికమా? సింహళ భాష? నా పేరు రాశావా? మరి నీ పేరా? ఏం రాశావు ఇంతకీ? మారుతి. అదెవరి పేరు? కారు పేరు. చిచ్చుబడి మొహం, ఈ చెత్తనాసలు రాసే టైంలో నువ్వు డాన్స్ నేర్చుకోవచ్చు కదా. తర్వాత రోడ్డు మీద రోడ్ అని రాస్తావా సింహళ భాషలో? బుద్ధి లేదు, బుద్ధి లేదని. ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని నన్ను తిడుతున్నారు మాస్టర్? ఎప్పుడు చూసినా మీరు నన్ను తిడుతూనే ఉంటారు. మీకు మరో పని లేదా? సిట్ డౌన్. Thank you.
మాస్టర్ మీరు ఎందుకు అంతన పడుతున్నారు దానికి కారణం నేను తెలుసుకోవచ్చా ఆ రోజు నేను అనుకోకుండా కలిశానే ఎందుకు కలిశానో అని ఇప్పుడు కుమిలిపోతున్నాను నిరాశతో చచ్చిపోవాలనుకున్నా నిన్ను ఎందుకు కాపాడానని ఇప్పుడు బాధపడుతున్నాను నేనేం తప్పు చేశాను ఇంకా ఏం తప్పు చేయాలి నువ్వు సమాధైన నా అనుభవాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను చూసి నువ్వు చప్పట్లు కొడుతూ నవ్వుతున్నావు ఆ తప్పు చాలదు జీవితానికి అర్థమే లేదని మూడులా బతుకుతున్నాను ఇప్పుడు అర్థం ఉందని జ్ఞాపకం చేస్తున్నా నా జీవితంలోని సంగీతం సంతోషం చచ్చిపోయినాయి సుఖం అనేది ఎప్పుడు అస్తమించిపోయింది ఇప్పుడు ఎందుకు ఇంకో భూపాలం నేను ఎందుకు మళ్ళీ ఇంకోసారి ప్రేమించటం తెలియలేదు కదూ తెలిసే అవకాశం లేదు ఇప్పుడు చెప్తాను ఎక్కడ నేను లవ్ చేసే పరిస్థితి వస్తుందో అన్న భయంతో నాకు నేనే వేసుకున్న సంకెళ్ళే ఆ మొరటుతనం కోపం అన్నీ ఇక ఆ వేషం వేసి ఓపిక పోయింది నువ్వు గెలిచా నేను I love you. ఏ నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు నువ్వు నన్ను ప్రేమించలేదా ఏదో ఒకటి చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదు ఆ మాట ధైర్యంగా బయట పెడుతూ వచ్చే నష్టం ఏమిటి ఎందుకు సంకోచిస్తున్నా ఏమిటి ఆటంకం మై మరపింటి
ఒరేయ్ నేను చిరంజీవి రా. ఏయ్ నీ మోహన్ బాబున్ రా. చూడు ఎలా కొడతాను. నేను ఎలా కొడతాను చూడరా. ఓ మీరా ఎప్పుడొచ్చారు? వచ్చి గంట పైనే అయింది. నానలేరా? లేరు. తలుపు ఎవరు తెచ్చారు? తలుపులు తెరిచే ఉన్నాయి. ఆయన కోసమే వచ్చాం. ఆయన ఇంటికి వచ్చి వారం రోజులైంది. చేతిలో చిల్లి కాసు లేదు. రెండు రోజుల నుంచి పస్తులుంటున్నాం. సరే నా పిల్లలు ఫోన్ చేసి నాలుగు రోజులైంది. నాకు అడిగే అధికారం ఉంది, నీకు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు బాబు. నేనేనండి. మీరెవరు? బుల్లే గారు ఉన్నారా? లేరు. మీరెవరు? నేను ఆయన పెళ్ళానండి. ఏంటి ఎప్పటి నుంచి? చెన్నెల్లు సినిమా రిలీజ్ అయింది చూడండి, అప్పుడు ఆయన నన్ను చేరదీశారు. పర్వాలేదు, తలా కొంచెం పంచుకెళ్ళండి. ఏం భయం లేదు. బండరాయి కరిగిపోయింది, దానికి చలనం ఉండదు అనుకున్నాను. హృదయం కూడా ఉంది. నాలకెప్పుడు తప్పదు. చెయ్యి అంకుల్. వస్తుంది అంకుల్. నీకు న్యాయంగా ఉందా? నేనేదో కాస్త అంటారు పడుతుంటే నువ్వేమో తుర్రు ఎగరేసిపోతున్నావు. ఏమిటి కోపం ఎందుకు? నాతో అన్ని రహస్యాలు చెప్పేసింది. పిచ్చండి, చెల్లగా జామకాయను వదిలేసి కరివేపాకు కోరుతుంది, అది నాకు తెలియలే. మీరిద్దరూ సంతోషంగా సుఖంగా మీరేం జీవించండి. ఏ సబ్బు వాడతాను, బలి వాసన వస్తుంది. కోపం వచ్చింది అబ్బాయికి. నువ్వు వెళ్ళమ్మా. నువ్వు చూసావా, నాకు ఇవ్వాల్సింది మర్చిపోయావే, అది ఇచ్చి మా వాయిదా వేయకుండా. ఏమిటి ఎదురుగా వడున్నాడన్నా? అయితే వదిలే, రేపేవు రేపే బెటర్. నీ పుట్టినరోజు కదా రేపు. ఇబ్బంది చేశాడు కదా, ఇప్పుడు మొహల్లో కోపం బాగా తెలుస్తుంది. దిగి పడుకో, నా సపోర్ట్ కూడా ఉంటుంది ఉంటుంది. ఏమిటి వేళ కొలంగా ఉందా? ఆయన గారు నిన్ను ముద్దు అడుగుతున్నారు, నువ్వు 32 పళ్ళు కనబడేట్టు అవుతున్నావు. ఏమిటి రేపు నీ పుట్టినరోజా? ఆ సంగతి నాకే తెలియదు, ఆయనకి ఎలా తెలుసు? ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకున్నారు. పిచ్చిగా వాక్కు. వయసు అయింది కదా, పని పాట ఏముంది, ఊరు రామాయణం ముఖ్యం. ముద్దు కావాలట ముద్దు. పరాచికాలు ఆడుతుంటే నిజంగా అడుగుతాడు ఆయన గారు. చేపలత్వం ముసలాడన్న అడ్వాంటేజ్ ఒకటి. రబ్బిష్, అలా మాట్లాడకండి. ఆయన పెద్ద జీనియస్. ఏమిటి జీనియస్? నా దగ్గర లేని ఆయన దగ్గర ఉంది. ఏమిటి అమూల్యమైన ఒక విషయం మీ దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. ఏమిటి
ఎప్పుడు ముగిస్తా వస్తే నా ముగ్గుల గుమ్మ ఈ మధ్యల మామ దరువేదరు నా పుత్తడి బొమ్మ ముత్తుల కుడు ముగిస్తా వస్తే నా ముగ్గుల గుమ్మ ఈ మధ్యల మామ దరువేదరు నా పుత్తడి బొమ్మ పిత్తర పోకే ఇదంతా నాటకమే అదంతా ఊటక మేలే చలో బాబా పిత్తర పోకే ఇదంతా నాటకమే అదంతా భూటక మేలే చలో బాబా ముత్తుల బొమ్మ నా పుత్తడి బొమ్మ పరే పరే ముత్తుల కుడుము ఇస్తా వస్తే నా ముత్తుల గుమ్మ ఈ మధ్యన మామ దరువే దరువు నా పుత్తడి బొమ్మ వాడు ముద్దడగానే ఎవడమేనా? ఒరిజినల్ చాపలి నేను అమ్మడు. రే దగుల్బాజీ, అసలు మామ ఎవరు ఇప్పుడు చూపిస్తారా? జరుగు. Thank you.
My darling. అబ్బబ్బా, కాలో చెయ్యి విరగొట్టుకోవడం నీకు అలవాటైపోయింది. చాప్లిన్ చలపతి గారు జీనియస్, ఆయన ఇమిటేట్ చేయాలనుకోవడం తప్పు కదా. ఇప్పుడేమైంది, వారం రోజులు స్కూలుకి రాకుండా మంచాన పడే గతి పట్టింది. చంద్రన్, నువ్వు మొరటుగా ఉండు, కానీ లోకం తెలియని మూర్ఖుల్లో ఉండకు. నేను వెర్రివాడిలా కనిపించడం, వెకిల్ చేష్టలు ఇవన్నీ పట్టు ముసుగులే. విమాన ప్రమాదంలో అంజలి చనిపోయిన దుఃఖాన్ని నేను మర్చిపోలేకపోయాను. అది మరవడం కోసం ఈ వేషం. 10 మంది నన్ను చూసి పరిహాసం చేసినా పర్వాలేదు, సానుభూతి చూపించకూడదు. దానికి నాకు ముసుగు అవసరమైంది. చార్లీ చాప్లిన్ మనసులో ఎంత దుఃఖం కూడా కట్టుకున్న ప్రేక్షకులను చక్కగా నవ్వించి ఆయన నా గుర్తుల్యుడు. ప్రజల్ని నవ్వించడం కోసం ఆయన వేషం వేసి నేను జీవితంలోనూ ఆ వేషాన్ని ఉపయోగించుకున్నాను. ఐ బ్రీత్ లైక్ చాప్లిన్. నడక, వేషం, భావాలు అన్నీ చార్లీ చాప్లిన్లో మారిపోయినాయి. చాప్లిన్ చలపతినయ్యాను. కార్టూన్లో కనిపించి నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు, సంతోషపడుతున్నారు. అదే నాకు కావాల్సింది. అది అర్థం అవ్వలేదు నీకు. గురించి పూర్తిగా తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి ఆ పద్మిని మాత్రమే చెప్పొచ్చు. మనం చేయాల్సిన ముఖ్యమైన పని చాప్లిన్ మామైన ఆ పద్మిని గారిని కలపడం. వాళ్ళిద్దరిని ఎలా కలపడం? ఒక చిన్న డ్రామా ఆడితే మన పని ఈజీగా అవుతుంది. రేపు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్, వధువు కావలేను, 47 ఏళ్ళు వయసున్న బాలాకుమారుడు చాప్లిన్ చలపతికి వధువు కావలేను, ఇష్టమున్న ఆడవాళ్ళు పెళ్లి కొడుకుని ఇంట్లో. ఈ పద్మిని గారు కూడా కళా పోషణ కళా పోషణ అంటూ నాట్యం కోసం జీవిస్తోంది, పెళ్లి పెటకులు లేకుండా. చాప్లిన్ అంకుల్ని, పద్మిని ఆంటీని. ఇంతమంది వచ్చారేమిటి? డొనేషన్ కా? నోట్లు వెళ్తే అసహ్యంగా ఉంది. ఏమిటి ఇలా వచ్చారు? ఏ ప్రకటన? దేవుడు సాక్షిగా చెప్తున్న చెల్లా వెళ్ళారా, నాకు ఆ ప్రకటనకి ఏ సంబంధం లేదు. ఏమిటి మామయ్య ఈ గోళ? నాకు అది తెలీదు. ఇలా చూడటమ్మా, నాకు పెళ్లి అంటే గిట్టదు. శ్రీమంతుడైన పెళ్లి కొడుకు, కారుంది, బంగ్లా ఉంది, చాప్లిన్ చలపతిల పేరుంది, పెద్దింటి సంబంధం కదా, పెళ్లాడదామని ఆస్త వచ్చారా? అదేం కుదరదు. కరెక్ట్ కరెక్ట్ బ్రహ్మాండం అట్టాడుకో. నేను అలా అనడానికి కారణం ఉంది. ఇసి మా చాప్లిన్ మా వ్యక్తి వరకే పెళ్ళయింది. పెళ్లి అయితే పెళ్ళాం ఏదయ్యా? ఇదిగో ఇవిడు గారే పెళ్ళాం. చంద్ర, ఈవిడి గారికి మా మామయ్యకి ఈ మధ్యన పెళ్ళైపోయింది. చాప్లిన్ మావయ్యని మీరే కాపాడాలి. మీరు కాదంటే చేతులొక్కలు కాళ్ళొక్కలు పట్టుకుపోతారు. ఆపదలో తప్పలేదు, ప్లీజ్. వేరే దారి లేదు. నీ మూడైనా ఈయన పెళ్లి చేసుకున్నావా? మాట్లాడవా? సమాధానం ఇవ్వండి, అవునని తలాడించండి. వాళ్ళందరూ వెళ్ళిపోయాక కాదని తలాడిస్తే సరిపోతుంది. సో సింపుల్. దీనికి ఇంత ఆలోచన ఎందుకమ్మా? నువ్వు ఆయన పెళ్ళానేవేనా? చెప్పమ్మా. అవును. అయ్యో, వాకింగ్ వచ్చారా? వెదర్ బాగుంది, మనసుకి ఎంత హ్యాపీగా ఉంది. మనసుకు హ్యాపీగానే ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకు చెప్పండి, కూర్చోండి కూర్చోండి, దిగ పెడతాను. మీకెందుకు శ్రమ? నేనేమన్నా మోస్తానా? కారే కదండి మోసిపోయింది, రండి.
అది కాదు ఇది. అంటే వెనక కూర్చుంటారు ఏమిటి, ముందు కూర్చోండి బాగుంటుంది. సరే మీ ఇష్టం. ఆ తలుపు కొంచెం గట్టిగా. నిన్న జరిగిన సంఘటన నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. నాకది పెద్ద షాక్. అది షాక్ అని ఎందుకు అనుకోవాలి, ఏదో సినిమా కథలా ఉందనుకోవచ్చు కదా. అంతమందిలోనూ అవమానం అయిపోయింది. అవమానం అని ఎందుకు అనుకోవాలి, అంతమంది ఆశీర్వదించారు ఇద్దరిని సరదాగా అనుకోవచ్చు. అదే ఆలోచిస్తూ దిగులు పడ్డా దానికి. ఒక పీడకల అని మర్చిపోండి. పీడకలని ఎందుకు అనుకోవాలి, గమ్మత్తైన నాటకం అని అనుకోవచ్చు కదా. గమ్మత్ అంటారా, నాటకం అని ఎందుకు అనుకోవాలి. ఆ భగవంతుని యొక్క లీలా వినోదం అనుకోవచ్చు కదా. పెళ్ళంటే మేళకొలమా? అదే కదా, వాళ్ళ కోసం మన ఇద్దరం పెళ్లి చేసుకుంటామా? చేసుకుంటే మాత్రం ఏ, నన్ను అపార్థం చేసుకోకండి. నా మనసుకు అనిపించింది వెంటనే నోట్లోంచి లీక్ అవుతుంది. లూజ్ టంక్. కొంచెం కార్ ఆపుతారా? ఇదిగో బ్రేకులు కనిపించట్లేదండి. ఇప్పుడు పోనివ్వండి. పెద్దవాళ్ళని కలిపేశాం, మనం ఎప్పుడు కలవడం? తొందర పడకండి. సిద్ధరంగి జీర కోయిల నవంకరా విధిత్తడంగు జీర నెమలి జింగళ జింగ జీమూత జింగళ జింగ జింగళ జింగ జీమూత జింగళ జింగ
పట్టి ఉంచు బయట చప్పుడు అంటుకోకు అందమిప్పుడు నన్ను తాకి అంట నీకు మంట నిప్పుడు మనసైన చిలక ఏ కొమ్మన పండు ముత్తాడుకోవాలమ్మా అరెరెర సిత్తరాంగి జీరకోయిల నా వంకరావే భిత్తడంగు తీరనెమ్మలి చిత్తరంగి జీరకోయిల నా వంకరావే భిత్తడంగు తీరనెమ్మలి జింగల దింగ దీమూత జింగల దింగ నన్ను వరించి కిల్లాడి బలపుల దొంగ జింగల జింగ జీమూత జింగల జింగ జింగల జింగ జీమూత జింగల జింగ చంద్ర మా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా అంటే ఎలా ఉండాలి? డాడ్, హీస్ మిస్టర్ చంద్ర, మై డాన్స్ మాస్టర్. సిట్ డౌన్, సిట్ డౌన్. షీస్ మై మదర్. నమస్తే. వర్షం వచ్చేట్టుంది కదా. ఏమండి ఇవిడ రత్నం, మంచి ప్రాణాలు, మా ఏజెంట్ ఫ్యాన్, మా ఇంట్లో కుక్కు కూడా. నాకు వంట చేయడం బాగా చేత కాకపోయినా సింహళం తేయడం వల్ల ఇంట్లో ఉంటున్నాను. పాప మీ గురించి రోజు చెప్తూనే ఉంటుంది. What are you doing other than being a dance master? I have dedicated myself to dancer. Your father is also a dancer? He's a clerk. You have anything to say about Malini? She's a very fine dancer. Extremely talented and I'm in love with her, sir. What? I love Malini. మొదలుపెట్టాడు చెప్పేశావేంటి? శ్రీమంతుడు డబ్బుందని అహం ఉంటుందే, మనసు నొప్పించకుండా మాట్లాడాలి. మా గురించి ఏమనుకుంటున్నారు? తగుదునమ్మా అంటూ తైతక్కలాడేవాడు నా కూతురి చేసుకుంటాడా? అమ్మగారనేది అది. అందుకే ఈడొచ్చిన పిల్లని డాన్స్ స్కూల్ కు పంపించొద్దని చిలక్క చెప్పాడు చెప్పాను. అయ్యగారు అనేది ఇది. లుక్ హియర్ సార్, స్టాప్ దట్ గిబ్బరిష్. 1, ఇట్స్ బ్యాడ్ మ్యానర్స్. 2, డోంట్ టాక్ ఇన్ సింగలీస్ ఏ లాంగ్వేజ్ విచ్ ఐ డోంట్ అండర్స్టాండ్. 3, ఇన్ వాట్ వే ఏ తెలుగు మ్యాన్ ఇస్ ఇన్ఫీరియర్ టు యూ సింగలీస్. ఐ ఏ తెలుగు మ్యాన్ కెన్ పర్ఫార్మ్ ద డ్యూటీ ఆఫ్ ఎ హస్బెండ్ ఆన్ ఆర్ ఆఫ్ ద బెడ్ లైక్ ఎనీ ఆఫ్ యూ సింగలీస్. సో ఐ కేర్ అ షిట్ ఫర్ యువర్ ఒపీనియన్ సార్. ఏంటి బాబు ఏదో గట్టిగా అరుస్తూ చెప్పా? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తెలుగువాడు ఏ విషయంలోనూ తక్కువ వాడు కాదని చెప్పాను. అది కొంచెం స్ట్రాంగ్ గా చెప్పాను. ఎక్కడ బయలుదేరావు పాప? డాన్స్ క్లాస్ కి. నువ్వు బయటికి వెళ్ళలేవమ్మా. ఎందుకని రత్నం? నువ్వెక్కడికి వెళ్ళకూడదని మీ నాన్నగారు కట్టుదిట్టం చేశారమ్మా. బయట పోలీసుల్ని కాపలా పెట్టారు. నువ్వు పెద్ద తప్పు చేశావే. ఒక డాన్స్ మాస్టర్ లవ్ చేస్తున్నావు, ఇకెప్పుడు నువ్వు ఆ మాస్టర్ని కలుసుకోకుండా ఉండడం కోసమే నీకే జైలు శిక్ష. పాపా, రత్నం
నా చంద్రాన్ని నేను చూడకూడదు, ఒక్క నిమిషం కూడా అతని పక్కన ఉండకూడదని డాడీ చెప్పారు కదా. ఆయన్నొచ్చి చూడమను. ఒకరోజంతా చంద్రం దగ్గరే ఉన్నాను, ఇక జీవితం అంతా చంద్రంతోనే ఉంటాను. See her madness. What is that monster? No! Ratna, నా చంద్రాన్ని ఎవరైనా తాకారంటే నేను ఊరుకోను. Call the watchman. Ask him to pour water. Please, please. నా చంద్రం బొమ్మ కూడా నా దగ్గర ఉండకూడదా? I say wash it off. No, no, please don't do it. No, no. She will be all right in a couple of days. I think there will be no problem. దిగులు పడకు పాప, ఇంకో రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ గారు అన్నారు. నేను చంద్రాన్ని చూడాలి. అయ్యో, ఆసుపత్రి చుట్టూ మీ డాడీ ఏర్పాటు చేసిన పోలీసులు ఉన్నారమ్మా. చంద్రాన్ని చూడాలనిపిస్తోంది. మనిషి వచ్చాడు, కొంచెం బయట కడదామా? Thank you.
పోలీసులు స్ట్రెచర్ తోసి హెల్ప్ ఒక క్షణం కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండను. ఇంటికి పోనే పోను. అలా అనకూడదు. మీ వాళ్ళని ఒప్పించాలి. ఎక్కడికో పంపించేస్తున్నారు. వెంటనే మీరు వెళ్ళి అడ్డుపడండి. మాలిని, మాలిని, వైర్ ఇస్ మాలిని? యు వాంట్ టు సే మాలిని? ఏమిటి, నన్ను నా మాలిన్ని వేరు చేశారని అవుతున్నారా? సెవెన్ సీస్ అండ్ 7 మిలియన్ మైల్స్ కెనాట్ సెపరేట్ us. I will get her. మీ అమ్మాయికి ఏదైనా చెప్తారా? సులోన్ వెళ్తున్నా. అర్జెంటుగా సిలోన్ వెళ్ళి తీరాలి సార్. దయచేసి వీసా ఇవ్వండి సార్. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎవరికి వీసా ఇవ్వడం లేదు. నేను దొంగతనంగా వెళ్తే ఏం చేస్తారు? ది లా విల్ టేక్ కేర్ ఆఫ్ యూ జెంటిల్మెన్. యు మే గో. ఎంతసేపట్లో వెళ్ళొచ్చు? గంటలో వెళ్ళొచ్చు. లంకకి వెళ్తున్నావా? భేష్, సీతను విడిపించడానికి వెళ్తున్నట్టున్నావు. నిన్ను రానా హనుమంతులాగా? నేను అర్జెంటుగా మాలిని చూడాలి. నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నారు? మధ్యదారిలో చావడానికే. తప్పించుకెళ్ళే రెఫ్యూజ్ అనుకుని వాళ్ళు గాలి చంపుతారు, లేదా స్మగ్లర్ అనుకుంటే మన పోలీసులు కలుస్తారు. నేను సాగుకు భయపడను. శభాష్, పెళ్ళైతే ప్రణయ దేవత, లేదంటే మృత్యుదేవత. టై తెలివి తక్కువ నాగన్నా, అమ్మాయి కావాలనుకుంటే ముందు నువ్వు బతుకుండాలిరా పిచ్చి సన్నాసి. టై చెయ్యి రా, టై వండి వండి రా, వండి వండి. ఏయ్ నువ్వు వెళ్ళవై, వెళ్ళు. ఏయ్ ఆగవై. సారీ, మనిషికి తొందర ఉండాల్సిందే, దాంతోపాటు వివేకము ఉండాలి. మేడం, టీ. మధ్యలో మీరు వచ్చిన ప్రయాణం ఆపకుండా ఉంటే నేను ఎలాగైనా మాలిని కాపాడుకునేవాడి. నా వాళ్ళే నాకు శత్రువులు. మిమ్మల్ని నేను లాభం అంత నా తలరాత. మై ఫేట్, మై జాల్సే ఫేట్. కాస్త శాంతించరా నాన్న, శుక్రవారం పూట అద్దం పగిలితే అశుభం రా. చంద్ర,
సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. రండి రండి, నమస్కారం. ఓ మీరా, నమస్కారం. నేనే చాప్లిన్ చలపతి. ఐ నో, ఐ నో యు ఆర్ ద అంకుల్ ఆఫ్ ద ట్రోక్. తిట్టి ప్రయోజనం లేదండి, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. మై ఇంగ్లీష్ నాట్ డూయింగ్ వెరీ వెల్. కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎక్కడికి, ఎక్కడి బయలుదేరుతున్నారు? సిలోని వెళ్తున్నారండి. You know, they have killed my daughter. My only daughter. Why should you come here? Get out! English తెలియదు కదా అని ఊరికి దంచి పారేస్తున్నాడు వీడు. వీడికి, వీడికి ఎవరంటే పడనే పడదో, వాళ్ళే మాలిని సురక్షితంగా ఇక్కడ తీసుకొచ్చారా. ఈ మట్టి బుర్రకు అర్థమయ్యేట్టు సింహళంలో వివరంగా చెప్పు. ఏంటరా విను, చూపించు. మాలిని ప్రాణాలతో తీసుకొచ్చి చూపిస్తే ఏమిస్తాడో అడుగు. కానీ నేను అడిగింది ఇవ్వాలి. అవును, సార్ వీడు సిలోని, వీడు తెలుగువాడు అని మనుషులు వేరుపరచకండి సార్. రంగు, జాతి, దేశం దృష్టిలో పెట్టుకుని మనుషులు ద్వేషభావంతో చూడకండి సార్. అలాంటి సంకుచిత భావాలు వదిలేయండి సార్. 21వ శతాబ్దంలో అడుగు పెడుతున్న రోజుల్లో నేను 19వ శతాబ్దంలోకి పోతానని ముంటికేస్తే నేనేం చేయను సార్. ఇన్ బ్రీఫ్, ఆల్ అవర్ బ్లడ్ ఇస్ ఆఫ్ ది సేమ్ కలర్, ది కలర్ ఇస్ రెడ్. సో ఫర్ హెవెన్ సేక్ డోంట్ ఇండల్జ్ ఇన్ దీస్ పెట్టి స్క్వాబుల్స్ అట్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. ఐ బిగ్ ఆఫ్ యూ, ఐ బిసేజ్ యూ. ఐ సీ suddenly my English is doing very well. Bikkamoham vesadu, bikkamoham. Malini, Malini. Yema, ఏమిటది మీ ఇద్దరికి పెళ్లి కూడా అయిందా? ఇది చూసి అడుగుతున్నావా? తాళి ఆడపిల్లని భార్యని చేస్తుంది. ఇది శవంగా మారుస్తుంది. అవును, చప్పరించగానే చంపేసే సైనిట్ విషం. ఇది విప్లవకారులు ఆపదలో వాడుతుంటారు. వాళ్ళు శత్రువులకు చిక్కినప్పుడు, తప్పించుకునే దారి లేనప్పుడు ఇది పుచ్చుకొని ఆత్మహత్య చేసుకుంటారు. అదే నేను ఇప్పుడు రక్షగా మెళ్ళ కట్టుకున్నాను. నాది పోరాటమే కదా. ఈ పోరాటంలో నేను ఓడినట్టయితే ఇదే నాకు ఆసరాగా ఉంటుంది. నేను సంతోషంగా చావును ఆహ్వానిస్తాను. అది వాళ్ళకి వీరమరణం, ఇది పిరికితనం. ఈ పిచ్చి నిర్ణయాన్ని నేను ఎప్పుడు సమర్థించను. అనురాగానికి ఆత్మహత్య శరణ్యమైతే అలాంటి అనురాగమే నాకు అక్కర్లేదు. వెల్ సెడ్ రా. సార్, మేము ప్రేమించుకోవడం మీకు ఇష్టం లేదు. మీ ఇష్టం లేకుండా మీ అమ్మాయిని నేను ఎప్పుడూ పెళ్ళాడను. మీ అమ్మాయిని భద్రంగా మీకు అప్పగిస్తున్నాను. ఒకవేళ మీ మనసు మారినట్టయితే నాకు కబురు చేయండి. గుడ్ బై సార్. మిస్టర్ చంద్రం, మగేత్తు జీవిత విమోచన జీవితమది ఖరానికి యావత్న సమస్య శుద్ధమాయీ వెండి మగేత్తు మయామయీ వందే పురుష జాతి రత భాష ఆగమగిన ప్రేమకు నిరుద్ధ చాలా పెద్దలు హెచ్చరిక చేశాడు. ఇంతకీ ఒప్పుకున్నాడా లేదా? ಜೀರ
చిత్తరంగి చీర కోయిల నా వంకరా విధిత్తడంగు చీర నెమలి.